రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులు జోరుగా వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్, జిల్లాలకు yellow తో పాటు ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు అధికారులు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో రెయిన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపుగా 1-2 చోట్ల మనకి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది వచ్చే 3 రోజులు కూడా. ఆ తర్వాత అలాగే మనకి మధ్య తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది ఇచ్చే 3 రోజులకి. ఆ తర్వాత నుంచి మనకి కొద్దిగా వర్షపాతం అనేది తగ్గి సాధారణ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా ఒక బ్రేక్ అనేది అంటే 11-12 తేదీ నుంచి మనకి కొద్దిగా ఒక బ్రేక్ అనేది ఏర్పడి తర్వాత నుంచి వర్షపాతం కొనసాగుతూ ఉంది. ఈ అతి భారీ వర్షపాత నేపథ్యం ఉన్నందున మనకి కొన్ని జిల్లాలకి మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనగామలో ఈదురుగాలులతో వర్షం పడింది. జనగామ నుంచి హన్మకొండకు వెళ్లే దారిలో చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. స్తంభాలు కూలడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్లో మేఘావృతమై పగలే చీకటిగా మారింది. దీంతో పట్టపగలే వాహనదారులు లైట్లను వేసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు భక్తులు. శ్రావణ మాసం ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు. వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో వానలు పడ్డాయి. మంథని బస్ స్టేషన్లోకి భారీగా నీరు చేరింది. పూర్తిగా చెరువును తలపించింది బస్టాండ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. గంటల వ్యవధిలోనే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాలలో విషాదం నెలకొంది. గ్రామ శివారులో పిడుగుపడి పడిగి సతీష్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు సతీష్. అదే సమయంలో భారీగా వర్షం రావడంతో ఓ చెట్టు కింద నిలబడ్డాడు సతీష్. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా చెట్టుపై పిడుగుపడింది. దీంతో స్పాట్లోనే చనిపోయాడు. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలోనూ పిడుగుపాటుతో మరో యువకుడు చనిపోయాడు. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తర్నం బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇద్దరు కూలీలు బ్రిడ్జ్ మధ్య వరద నీటిలో చిక్కుకున్నారు. తాత్కాలిక రోడ్ బ్రిడ్జ్ మధ్య చిక్కుకుని కాపాడాలంటూ అరిచారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు బ్రిడ్జ్ వద్దకు చేరుకుని గజయితగాల సాయంతో ఇద్దరు కూలీలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షానికి జగిత్యాల జిల్లా వెల్గటూర్ సొసైటీ కార్యాలయం ముందు భారీ వృక్షం కూలిపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీల సాయంతో విరిగిపడిన చెట్లను పక్కకు తొలగించారు. అటు కొడిమ్యాల మండలం కోనాపూర్ లో వాగు పొంగుతోంది. దీంతో వరద నీటిలో వృద్ధురాలి అంతిమయాత్ర జరిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగును దాటుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులు వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లు, ఇళ్లలోకి వచ్చి చేరింది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అటు చెల్పూర్లో విద్యుత్ను పునరుద్ధరించేందుకు లైన్ మెన్ సాహసం చేశాడు. రాత్రి పడిన వర్షానికి చెరువు మధ్యలో ఉన్న పోల్పై డిస్క్ ఫెయిల్ అయింది. దీంతో ఈదుకుంటూ వెళ్లి పోల్ ఎక్కాడు జూనియర్ లైన్మెన్ వెంకటేశ్వర్లు. డిస్క్లను సరిచేసి కరెంటును పునరుద్ధరించాడు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో సిటీలోని కాలనీల్లో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. అటు రంగారెడ్డి జిల్లా మణికొండ, కుప్పాలగూడ,
నార్సింగి, గండిపేట్, బండ్లగూడలో భారీ వర్షం పడితే నార్సింగ్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.